దక్షవాటం ఆ దక్షారామ క్షేత్రానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే, ఎచ్చోటదాబారి ఇర్రి రూపము దాల్చి అతిసాధ్వసంబుతో నద్ధరంబు. ఆ వీరభద్రుడు ప్రళయకాల భయంకరమైనటువంటి స్వరూపంతో వచ్చి ఆ 1000 చేతులలో ఉండేటటువంటి ఆయుధాలు పైకి తీసి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తుంటే, అసలు ఎప్పుడూ ఎక్కడా జరగనటువంటి రీతిలో ఆ యజ్ఞం భయపడిపోయి ఒక లేడి రూపాన్ని పొంది, లేడిగా అయితే తొందరగా పరిగెత్తి పారిపోవచ్చని యజ్ఞం మొట్టమొదటిసారి భారతదేశంలో లేడి రూపాన్ని ధరించి వీరభద్రుడికి దొరకకుండా పారిపోయినటువంటి భూమి దక్షారా. కాబట్టి ఎచ్చోటదాబారి ఇర్రి రూపము దాల్చి అతిసాధ్వసంబుతో నద్దరంబు. ఎచ్చోట పాటిల్లె భాషామధూటికి అతిజుగుప్సితమైన అంగవికృతి. ఎచ్చోట వాటిల్లే భాషావధూటి అంటే సాక్షాత్ సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి కూడా దక్షయజ్ఞానికి వచ్చింది. పరమశివుడికి హవిస్సు లేని యజ్ఞం జరుగుతోందని తెలిసి కూడా బ్రహ్మగారి కొడుకు కనుక కొడుకు మీద ఉన్నటువంటి వ్యామోహంతో దక్ష ప్రజాపతి తప్పు చేస్తున్నాడని తెలిసి వచ్చి కూర్చొని వీణ వాయిస్తోంది. మంచి పారవస్యంలో ఉంది. వచ్చినటువంటి వీరభద్రుడు దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ చితక్కొట్టేస్తున్నాడు. అక్కడ కూర్చున్నది సరస్వతీదేవి. బొత్తిగా ఆవిడ పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తిస్తే బాగుండదని పారవస్యంతో వీణవాయిస్తున్నటువంటి సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి తన యొక్క 2 గోళ్లతోటి ఆవిడ ముక్కు పట్టుకుని గట్టిగా గిల్లి ఇలా తిప్పి లాగేశాడు. సరస్వతీదేవి యొక్క ముక్కు ఊడిపడిపోయినటువంటి క్షేత్రం దక్షారామ. కాబట్టి ఎచ్చోట వాటిల్లె భాషావధూటికి అతిజుగుప్సితమైన అంగవికృతి. తర్వాత మళ్ళీ ముక్కు పెట్టాడు పరమశివుడు. కాబట్టి ముక్కు వచ్చింది. లేకపోతే అసలు ముక్కు లేకపోతే ఎంత అసహ్యంగా ఉంటుంది లోకంలో. సరస్వతీదేవి అంతటి దానికి ముక్కు ఊడి కింద పడిపోయినటువంటి క్షేత్రం ఇది అంటే దక్షారామ క్షేత్రం. అంతేకాదు, ఎచ్చోట ముచ్చిచ్చు లేడేసి నాల్కలు కొండనాల్కుల వరకు కోతవడియే. ముచ్చిచ్చు అంటే 3 రకాలైనటువంటి అగ్నిహోత్రం, త్రేతాగ్నులు అంటారు. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఇలా 3 అగ్నులు ఉంటాయి. అగ్నికి 7 నాలుకలు ఉంటాయి. ఆ 7 నాలుకలు చాపి ఆయన హవిస్సు పుచ్చుకుంటూ ఉంటాడు. నాలుకలు చాపి పుచ్చుకుంటున్నట్టుగా అందుకే జ్వాలలు ఇలా తీసుకుంటూ ఉంటాయి. ఆ 7 నాలుకలు చాపుతాడు. ఆ దక్ష యజ్ఞంలో మరి 3 వేదికల మీద త్రేతాగ్నులు ఉన్నాయి. ఉండి స్వాహ అంటూ అక్కడ ఇస్తున్నటువంటి ఆ హవిస్సుని, ఆజ్యాన్ని అగ్నిహోత్రుడు నాలుకలు చాపి పుచ్చుకుంటున్నాడు. చూశాడు వీరభద్రుడు, నువ్వు ఇక్కడ కూర్చుని శంకరుడికి హవిస్సు లేకుండా యాగం చేస్తుంటే అగ్నిహోత్రుడా, నువ్వు బుద్ధి లేకుండా హవిస్సు పుచ్చుకుంటున్నావా అని బలవంతంగా ఇలా నోరు నొక్కి పెట్టి పట్టుకుని ఆ నాలుకలు 7 నాలుకలు లాగి పట్టుకుని కొండ నాలుకల వరకు కోసేశాడు. 3 అగ్నిహోత్రాలకి కొండ నాలికల వరకు 7 నాలుకలు కోతబడినటువంటి క్షేత్రం ఏది అంటే దక్షారామ. అగ్నిహోత్రము యొక్క 7 నాలుకలు నేలబడినటువంటి క్షేత్రం. కాబట్టి ఎచ్చోట ముచ్చిచ్చు లేడేసి నాలుకలు కొండ నాలుకల వరకు కోతబడియే. ఎచ్చోట నీరెండ ఎచ్చోట నులివేడి ఎండ పండులురాల పోషార్కదంతంబు బోసివడియే. పూష అన్న పేరుతో బాలార్కుడు అంటారు. బాలసూర్య బింబం ఉంటుంది. ఆ ప్రాతకాలంలో బాలసూర్యుడు వచ్చాడనుకోండి, వేడి చాలా విపరీతంగా ఉండదు. ఏదో నులివేడి అంటారు. చూడండి, కొద్దిగా గోరువెచ్చగా గోరువెచ్చగా ఉంటుంది. ఆ గోరువెచ్చగా ఉండేటటువంటి నులివేడి తగిలేటట్టుగా ఉండేటటువంటి బాలార్కుడు, ఆ బాలసూర్యుడు దక్షయజ్ఞానికి వచ్చాడు. దక్షయజ్ఞానికి వచ్చి కూర్చున్నాడు. చూశాడు వీరభద్రుడు, నువ్వు కూడా వచ్చి కూర్చున్నావా ఇక్కడ అని ఆయన నోరు గట్టిగా దవడలు నొక్కి పెకలించి ఆయన నోట్లో ఉన్నటువంటి పళ్ళన్నీ పీకేసి కింద పడేశాడు. పూషార్కదంతంబు బోసివడియే. ఆ పూష అని పేరు కలిగినటువంటి బాలసూర్యుడి నోటిలో ఉన్నటువంటి పళ్ళన్నీ రాలిపోయినటువంటి క్షేత్రం దక్షారామం.
అప్పటి నుంచే సూర్యనారాయణమూర్తికి పాయసాన్నం నైవేద్యం, తేలిగ్గా తింటాడని. కాబట్టి ఎచ్చోటనులివేడి ఎండపండులు రాల పోషార్కదంతంబు బోసివడియే, అలాగే దక్షుడెచ్చోట పొట్టేలు తలధరించే. ఆయన గొప్ప తపస్సు చేశాడు దక్ష ప్రజాపతి. మిగిలిన వాళ్ళనందరినీ పడగొట్టగలిగారు, కానీ దక్ష ప్రజాపతిని పడగొట్టడం అంత తేలిక కాదు. అందుకే వీరభద్రుడు ఏం చేశాడంటే ఆ దక్ష ప్రజాపతి యొక్క గుండెల మీద మోకాలు అంచి ఆయన తలకాయని గిరగిరగిరగిరగిర తిప్పి ఊడబెరికి ఆ యజ్ఞగుండంలో బారేశాడు. అది ఆ యజ్ఞంలో దగ్ధమైపోయింది. దగ్ధమైపోతే ముండెం ఒక్కటే మిగిలిపోయింది. తర్వాత బుద్ధి తెచ్చుకున్నటువంటి దక్ష ప్రజాపతి దక్షిణామూర్తిగా కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పరమశివుణ్ణి వెళ్ళి ధ్యానం చేసి ఆరాధించాడు. మళ్ళీ భోళాశంకరుడు కనుక ఎంత కోపం వచ్చిందో అంత తేలికగా అనుగ్రహించగలిగిన వాడు. వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని పేరు. ఆయన లోకములన్నిటికీ కూడా తండ్రి కనుక అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు కనుక ఇంతలో కోపం వస్తే అంతలో వదిలిపెట్టేయ్యగలిగినటువంటి వాడు కనుక నిజానికి పరమశివుడికి కోపం రావడం అనేటటువంటి మాట ఉండదు. మీరు బాగా తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ మాట నేను చెప్పడం కాదు, వేదం చెప్పింది ఆయన గురించి. ఆయన గురించి చెప్తూ ఒక మాట చెప్పింది. సదాశివాయ అంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరూపాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ అంటారు. సదాశివాయ, అలాగే శంకరుడి గురించి పంచబ్రహ్మమంత్ర పఠనం అని చెప్పి సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః అని పంచబ్రహ్మమంత్రాలని చదువుతారు. ఆ పంచబ్రహ్మమంత్రాలు చదివినప్పుడు కూడా ఆయన గురించి ఒక మాట చెప్తారు. సమస్త విద్యలకు ఆలవాలము నువ్వే అని ఆయన గురించి చెప్తూ అటువంటి వాడివైనటువంటి ఓ శివ సదాశివాయ అని పిలుస్తారు ఆయన్ని ఒక్కనే. సదా బ్రహ్మాయ అన్న మాట లోకంలో లేదు, సదా విష్ణు అన్న మాట లోకంలో లేదు, సదాశివ ఉంది లోకంలో. అందుకే సదాశివ శాస్త్రి గారని దక్షిణ దేశంలో చాలామంది సదాశివ అని పేరు పెట్టుకుంటారు. శివ అంటే మంగళప్రదుడు, శివ అంటే శుభములనిచ్చువాడు, శివ అంటే క్షేమంకరుడు, శివ అంటే ఎప్పుడూ అవతల వారి యొక్క అభ్యున్నతిని కోరుకునేటటువంటి వాడు. తప్ప ఎప్పుడూ ఎవ్వరినీ పాడు చెయ్యని వాడెవరుంటాడో ఆయనకే శివ అని పేరు. ఎప్పుడో ఒకప్పుడు చేస్తుండడం కాదు, ఎప్పుడూ అవతల వారి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే చూసేటటువంటి వాడెవరున్నాడో ఆయనకే సదాశివ అని పేరు. అందుకే మీరు చూడండి, అసలు లోకంలో మనుష్యులు కాదు సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని చూడగలిగిన వాడెవరంటే ఆయన ఒక్కడే. అందుకే ఆయన దగ్గరే మూడు కన్నులుగా సూర్యుడు చంద్రుడు అగ్ని ముగ్గురు ఉంటారు. వందే శంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటారు. సూర్యుణ్ణి ఒక నేత్రంగా పెట్టుకుని కాలాన్నంతటినీ కలపగలిగినటువంటి వాడు ఆయనే. సూర్యుడి ద్వారా లోకానికి వేడిని వెలుతురుని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. పగటిపూట వేడి చేత తప్పించినటువంటి ప్రపంచానికి రాత్రివేళ చంద్రుడనబడేటటువంటి కంటి ద్వారా తాపోపశాంతిని కల్పిస్తూ చల్లతనాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. చంద్రుడనేటటువంటి కంటి ద్వారా అమృతాన్ని లోకమునకు పంచిపెట్టి ఔషధులు తయారయ్యేటట్టుగా చేసి మళ్ళీ మళ్ళీ మనం తినడానికి కావలసినటువంటి అన్నము సృజింపబడడానికి కారణమైనటువంటి వాడు ఆయనే. రోగములు పోవడానికి కావలసినటువంటి ఔషధులను ఇచ్చేటటువంటి వాడు ఆయనే. మనం అన్నం వండుకు తినడానికి కావలసినటువంటి అగ్నిహోత్రాన్ని కానీ ధర్మచక్రం తిరగడానికి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సులు ఇవ్వడానికి కావలసినటువంటి అగ్నిగా యజ్ఞకుండంలో నిలబెట్టడానికి అవసరమైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి హవ్యవాహనుణ్ణి ఇచ్చినటువంటి వాడు కానీ పితృకర్మ చేసినప్పుడు కవ్యాన్ని ఇవ్వడం కోసమని చెప్పి అగ్నిని మనకి అందించినటువంటి వాడు కానీ ఈ మూడు రకాలైనటువంటి అభ్యున్నతులను అగ్నిరూపంగా మనకి అనుగ్రహిస్తున్నవాడు కానీ పరమశివుడే. అందుకే ఆయన శివ అంటే ఎప్పుడూ మంగళములను చేస్తుండేటటువంటి వాడు, ఎప్పుడూ శుభములను మాత్రమే చేస్తుండేవాడు.
తప్ప అసలు అశుభమం చెయ్యడం అనేటటువంటి మాట తెలియనటువంటి వాడెవరో ఆయనని శివ అంటారు. అటువంటి శివ ఎప్పుడో చేసేవాడు కాదు, ఎప్పుడూ శివ. అందుకని సదాశివ. సదాశివుడికి కోపం ఉండదు. కానీ మరి కోపం ఎందుకు వచ్చింది అంటే లోకాన్ని నిగ్రహించడానికి కోపం వచ్చినట్టు నటిస్తాడు. నాన్నగారు లేని కోపం తెచ్చిపెట్టుకుని కోపాన్ని నటించి పిల్లల్ని ఒక మార్గంలో పెట్టినట్టే శంకరుడు కూడా అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి కోపాన్ని నటిస్తాడు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. నువ్వు సదాశివుడవయా అని వేదం కీర్తించింది అయింది. అటువంటి సదాశివుడైనటువంటి పరమాత్మకి నిజంగా కోపం వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కానీ లోకానికి ఒక పాఠం నేర్పుతూ ఉంటాడు. అందుకే ఆ వీరభద్రుడు వచ్చి ఆ దక్ష ప్రజాపతి యొక్క తలని గిరగిరగిరగిర తిప్పి కంఠం నుంచి ఊడబెరికి అగ్నిహోత్రంలో పడేసి దగ్ధం చేసేశాడు. దగ్ధం చేసేస్తే యజ్ఞం పూర్తిగా జరగడం ఆగిపోయిన తరువాత మళ్ళీ వెళ్ళి దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి శంకరుడి దగ్గర దక్ష ప్రజాపతి యొక్క జీవుడు ఏడ్చి క్షమాపణ చెప్పి ప్రార్థన చేస్తే అనుగ్రహించి గొర్రె యొక్క తలకాయని నీకు ఇస్తున్నానయ్యా, ఇక పైన గొర్రె తలకాయ పెట్టుకో అని అనుగ్రహించాడు. అందుకే దక్షుడెచ్చోట పొట్టేలు తలధరించే దక్షారామక్షేత్రంలోనే దక్ష ప్రజాపతి శివుడి మీద ద్వేషాన్ని విడిచిపెట్టి శివుడు మహానుభావుడని తెలుసుకుని శివుడికి క్షమాపణ చెప్పి నమస్కరించి గొర్రె యొక్క శరీరాన్ని గొర్రె యొక్క తలని తగిలించుకున్నాడు. కాబట్టి దక్షుడు ఎచ్చోట పొట్టేలు తలధరించే చిందు వందయ్య ఎచ్చోట ఇందుగనుచు చంద్రుడు ఆ సభకొచ్చాడు. నానా చికాకులు పడ్డాడు. అంత ఆదరించినటువంటి శంకరుణ్ణి కాదని వచ్చినందుకు పడరాని ఇడుములన్నీ చంద్రుడు పడినటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం. అదే మహానుభావుడు శంకరుడు చంద్రుడికిచ్చినటువంటి స్థానం అంతటిది ఇంతటిది కాదు. నిజానికి చంద్రుడు ఎన్నో కళంకాలు తెచ్చుకున్నా అందరు భార్యలతో సమానంగా ఉండకుండా ఒక్క రోహిణి పట్ల ప్రేమగా ఉండి దక్ష ప్రజాపతి ఆగ్రహానికి కారణమై క్షయవ్యాధిగ్రస్తుడైన లోకం చేత నింద పొందిన వాడైనా సరే లోకం చేత అపహసింపబడిన వాడైనా సరే నన్ను భక్తితో నమ్ముకున్న వాణ్ణి నిత్తి మీద పెట్టుకుంటానని చెప్పడానికి చంద్రవంకని తీసి తలధరించినటువంటి కారుణ్యమూర్తి శంకరుడు. అటువంటి కారుణ్యమూర్తిని విడిచిపెట్టి దక్షయజ్ఞానికి తగుదునమ్మా అని వెళ్ళినందుకు పడరాని ఇడుములు పడ్డాడు వీరభద్రుడి చేతిలో. కాబట్టి చిందు వందయ్య ఎచ్చోట ఇందు అనుచు చెప్పుదురు వీరభద్ర విజృంభణంబు. ఆ వీరభద్రుని యొక్క విజృంభణం ఉందే, ఇంతమందిని ఆయన దారిలోకి తీసుకొచ్చి దక్షయజ్ఞంలో ఇంతమందిని అలా ఇలా కాకుండా హింస పెట్టినటువంటి క్షేత్రం ఇదున్నదో, శంకరుడు వీరభద్రుడి ద్వారా లోకాన్ని మళ్ళీ దారిలోకి తెచ్చినటువంటి క్షేత్రం ఇదున్నదో, అది దక్షారామం.